वेलकम टू संगीता किचन मनम एग् दोश ने प्रिपेर चेसुकुंदाम। एग् दोश ने चाला रकालुगा वेस्तुंटारंडी। इक्कड़ नेनु इंट्लोने एंत सिंपुल गा एग् दोश ने प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानु। मुंदुगा दीनि कोसम इक्कड नेनु 3 ग्लासेस राइस तीसुकुन्नानु। 1 ग्लास मिनपप्पु, 2 टेबल स्पून शनगपप्पु, 1/4 टेबल स्पून मेंतुलु वेसुकोवाली। इप्पुडु दीनिनि 4-5 टाइम्स कड़गाली। कड़गिन तर्वात वीटिनि 5 अवर्स नानबेट्टुकोवाली। इला नानिन तर्वात दीनिनि मिक्सी जार लोकि वेसुकोनि కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి। అలాగే మిగిలిన బియ్యాన్ని కూడా ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ పిండిని నేను ఇక్కడ మొత్తం యూస్ చేయడం లేదు। దీనిని కొద్దిగా తీసుకొని మిగిలిన పిండిని పక్కన పెట్టుకుంటున్నాను। ఇలా కొద్దిగా తీసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి। అలాగే కొద్దిగా వాటర్ ని కూడా వేసుకోవాలి। వేసిన తర్వాత దీనిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై pan పెట్టుకొని pan ని హై లో పెట్టి వేడి చేసుకోవాలి। వేడైన తర్వాత దానిపై 2 గరిటెల దోశ పిండిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి। స్ప్రెడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసిన 2 నిమిషాల తర్వాత 2 ఎగ్స్ ని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి। మీకు ఇక్కడ 2 ఎగ్స్ వద్దనుకుంటే 1 ఎగ్ కూడా యూస్ చేసుకోవచ్చు। ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। చేసిన తర్వాత దీనిపై ఇక్కడ నేను ఇడ్లీ కారపొడిని వేసుకుంటున్నాను। ఇడ్లీ కారపొడి లేకపోతే ఉప్పు కారాన్ని కూడా వేసుకోవచ్చు। అలాగే ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। దీనిని ఇలా ప్రెస్ చేయాలి। ఇప్పుడు దీనిని తిప్పుకొని రెండవ సైడ్ కూడా 2 నిమిషాల వరకు కాలనివ్వాలి। అంతేనండి, ఎంతో సింపుల్ గా ఎగ్ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు। దీనిని మీరు కూడా ట్రై చేసి చూడండి। మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।